సత్యస్మరణ అనుదినం వినేవాడు సర్వపాప విముక్తుడవుతాడు జాగృతిలో అన్నింటికీ ఉపాధిగా ఉన్న ఆత్మ గాఢ నిద్రలో చిత్తప్రపంచానికి అనుపాధిగా మారుతుంది ఆత్మ తాను ఉపాధిగా ఉంటుంది కానీ ఆత్మకు ఉపాధి ఏదీ లేదు అందుకే ఉపాధి రహితము నేను అని రుబువు గురువు ముందు విన్నవించాడు నిత్యానందము నేనను నిశ్చయము కలవాడెప్పుడూ ఆనందమయుడే ఈ రకమైన సత్య స్మరణ అనుదినం వినేవాడు సర్వపాప విముక్తుడవుతాడు సత్యం స్మరణతో ఉన్న స్ఫురణలో ఉన్న అది మనల్ని ఉద్ధరిస్తుంది స్ఫురణతో కూడా పని లేనంత సహజమైన నాడు మనం విశ్వాత్మలో అంతర్భాగం అయిపోతాము